Gowtam, a great thank you to you. ఇండస్ట్రీ తరపు నుంచి, అభిమానుల తరపు నుంచి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది గౌతమ్ ఈ కథను అద్భుతంగా రాశాడని. నీ డైరెక్షన్ అన్ని పక్కన పెడితే బేసికల్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం అనేది ఈజీ, బట్ రాయటం అనేది, దీన్ని ఆలోచించడం అనేది, దీన్ని కథగా తీయటం అనేది, కథగా రాసుకోవటం అనేది గొప్ప విషయం. ఫర్ దట్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యూ టు ద కోరెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దానికన్నా ఇంకొక మెట్టు వెళ్తే కథలు మనం చాలా రాసుకుంటాం. వంశీ గారు లాంటి ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్తాం బేసికల్గా, అండ్ ప్రొడ్యూసర్స్ కూడా చేయడానికి రెడీగా ఉంటారు. బట్ వీటన్నిటికీ గంట కట్టడానికి ఒక హీరో కావాలి. సో ఫస్ట్ థ్యాంక్స్ నీ మీద కన్నా అగ్రపీఠం నానికిస్తాను నేను. షూర్ సార్, థ్యాంక్ యూ. నాకు చిన్న కథ ఉంది ఈ జెర్సీ వెనక. కథ ఏంటంటే, ఒకరోజు నానితో ఇక్కడ అంటే చిన్నది ఒకటి ఉంది. ఒకరోజు ఉంటే రాజాగారితో కలిసి కూర్చుందాం అన్నారు. ఎవరంటే ఇళయరాజా గారు అన్నమాట. ఆయన పాటలు పెట్టుకుని ఆఫీస్లో కూర్చొని నేను జనరల్గా మాట్లాడుకుంటా ఉంటే, దెన్ హీ స్టార్టెడ్ టెలింగ్ అబౌట్ జెర్సీ. కథగా ఏం చెప్పలేదు, టూకీగా చెప్పి, బట్ సినిమా లాస్ట్ రోజు సినిమా అయిపోయిన తర్వాత బాధ వచ్చేసింది కృష్ణ గారు, మళ్ళీ నేను ఈ పాత్రలో ఉన్నానని అర్జున్. బట్ దిస్ ఇస్ ద వన్ ఫిల్మ్. ఇక నుంచి నేను సినిమాలు ఎలా చూజ్ చేసుకోవాలి, కొన్ని సినిమాలు ఎలా చేయాలి, కొన్ని సినిమాలను ఒకవైపు అవి చేస్తున్నానని చెప్పాడమ్మా. సో యూ లైక్ ఇట్. ఆహా, ఎంత ప్యాషనేట్గా చెప్తున్నారు హీరో కూర్చొని మాట్లాడితే చాలా బాగుంటుంది. అయిపోయింది. ఎంత గొప్ప చెప్పాడంటే అతి సుయోక్తిలాగా చెప్పాడు. బట్ చాలా ఎక్కువ అనుకోలేదు కానీ, బట్ వీ ఫెల్ట్ హ్యాపీ. ఇంత తిగ్గా చెప్తున్నాడు కదా అని. ట్రైలర్ వచ్చింది, అది రెండో పాట. నాకు ట్రైలర్ వచ్చిన తర్వాత దెన్ ఐ సా ద ట్రైలర్, అమేజ్డ్. ఏమంటే నానికి మళ్ళీ మెసేజ్ పెట్టకుండా, ఇప్పుడు బాంబేలో ఎక్కడ ఉన్నాను, ఏమంటే ఒక పెద్ద వాయిస్ నోట్స్ పెట్టాను అన్నమాట. చాలా ఎక్సైట్ అయ్యి నువ్వు చెప్పింది అది అర్థమైంది, ఇదేదో ఉంటుంది అని. అది రెండో భాగం బాగుంది ఎక్కడో ఉందని. బట్ మూడో భాగం సినిమా చూసిన రోజు సెవరల్ మూమెంట్స్ విచ్ విల్ గో. అయిపోయంగానే అందరూ ప్రసాద్లు చూసినప్పుడు అందరు లేచి క్లాప్స్, ఇస్ స్టాండింగ్ ఓవేషన్. తక్కువ సినిమాలకు అవును, బట్ స్టాండింగ్ క్లాప్స్. అండ్ మోర్ దాన్ దట్, అక్కడ వచ్చినప్పుడు నాతో పాటు వచ్చిన మేము ఫ్రెండ్స్ వెళ్ళాము, సుమంతని స్మిత్ గారు కొంత ఫ్రెండ్స్ వెళ్ళాం. వెళ్తే రేపు పిల్లల్ని తీసుకురావాలి, రేపు వాళ్ళందరినీ తీసుకురావాలి అని బయటకు వెళుతా చెప్పిన ఎమోషన్ అది బేసికల్గా. అది మూడో పార్ట్. దానికి ఉపసంహారం ఏంటంటే, నేను సినిమా ఆ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత ఇంకోసారి చూసి, సెకండ్ టైమ్ ఐ సేవర్డ్ రియల్లీ అ లాట్ ఫర్ దిస్ ఎంటైర్ థింగ్. నాని ఈ కథని ఇలా చేద్దామని ప్రోత్సహించి బేసికల్గా ఒక బడ్జెట్ ఎలా అయింది ఏమేం కాకుండా బేసికల్గా నేను తర్వాత ఒక కొత్త వరవడిని సృష్టించి, నేను డబ్బులు తర్వాత తీసుకుంటాను, ముందు కథ ముఖ్యం, సినిమా ఈ కథ రావటం ముఖ్యం. నాకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒక ఎంత ఆనందాన్ని ఇచ్చినందుకు, ఒక వెరీ నైస్, హార్ట్ వార్మింగ్, ఇన్స్పైరింగ్. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఎంఎస్కే ప్రసాద్ గారు నా గుంటూరులో బాగా తెలుసు అన్నమాట బేసికల్గా. ఆయన బ్యాచ్లో మా అన్నయ్య వాళ్ళ బ్యాచ్ చాలా ఉన్నారు, చాలామంది క్రికెట్ ఆడారు. గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో క్రికెట్ ఆడేవాళ్ళు చాలామంది సూపర్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారన్నమాట. వాళ్ళలో చాలామంది ఇలా జాబుల్లో పడి వెళ్ళిపోయి ఎప్పుడు కానోళ్ళు చాలామంది తెలుసు. మా బావగారు ఉన్నారు, మన దీబో శ్రీనివాస్ గారు. ఆయన సూపర్ ఫాస్ట్ బౌలర్. ఆయన రంజీల్లో కడదామనుకునేంత ఆయన ఒక పాత్రలన్నీ మారిపోయాను. బట్ ఇలాంటి ఒక కథ తీసినందుకు ఇట్స్ గ్రేట్. నీకు ఇప్పుడు జెర్సీ ఇన్ని రోజులైంది, సింక్ అయిందా? ఇంకా ప్రశంసలు ఎల్లువెత్తుతా ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి జనరల్గా మన సినిమాలు, మన హిట్ సినిమా అయినా ఏదైనా సరే, వీకెండ్ ఉంటుంది ఆ తాకిడంతా. మండే నుంచి ఇంకా మనం వేరే పనుల్లో పడిపోతాం, ఆటోమేటిక్ తగ్గిపోతుంది ఆ సినిమాకి సంబంధించిన రెస్పాన్స్. ఇది అలా లేదు. ఇది ఆ వీకెండే అసలు ఒక రేంజ్లో ఓపెన్ అయింది. అసలు ఇది ఏంటిది, ఇదంతా నిజంగా అన్న రేంజ్లో ఓపెన్ అయింది. అంటే మీరు ఆల్వేస్ వెరీ కాన్ఫిడెంట్, కానీ ఇంత ఓపెన్ హార్ట్తో ఇంత నువ్వు కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నావు. గ్రేటర్ కాన్ఫిడెంట్, ఐ వోంట్ సే ఓవర్, ఇట్స్ గ్రేటర్ కాన్ఫిడెన్స్, అండ్ దట్స్ వాట్ ద ఫిల్మ్ ఇస్. బట్ ఏమంటారు, ప్రేక్షకులకి ఎంత ఓపెన్గా ఈ సినిమా మీద ప్రేమ చూపిస్తారని నేను అనుకున్నాను, అది నిజమే జరిగింది. వాట్ ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్ ఇస్ ఈవెన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఆర్ యూనో యాక్టర్స్ అండ్ మన కొలీగ్. ఇంతకుముందు అంటే వాళ్ళు పెట్టిన ట్వీట్స్ కానీ ఇంకోటి కానీ సినిమా చాలా బాగుంది నచ్చిందని చెప్పలేదు, నిజంగా మనసు విప్పి చెప్పారు. అంటే లైక్ దే వాట్ ఎవర్ దే ఫీల్. ఇప్పుడు నాకు నిజంగా ఫోన్ కాల్ చేసి మాట్లాడితే ఎలా మాట్లాడతారు, ఎమోషన్. ఎగ్జాక్ట్లీ. మా ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి, నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఆల్, అంటే ఒక ఫోన్ చేసి సినిమా చాలా బాగుందని అప్రిషియేట్ చేసి అక్కడ ఆపేయడం వేరు, వచ్చి రిప్రజెంటింగ్ ద ఆడియన్స్ యాక్చువల్లీ. ఈరోజు కూడా మన మల్టీప్లెక్స్లో టికెట్స్ దొరకకపోతే నేను వెంకట గారు ఫోన్ చేసి మాలో కొంచెం టికెట్స్ ఇవ్వండి అని అడగాల్సి వస్తున్నది. అండ్ రేపు మేడే అయ్యేసరికి ఇంకా ఈరోజు నైట్ తాకిడి ఎక్కువ ఉంది బేసికల్గా. సో ఇది ఈ కథ అంతా రాసుకున్నారు మీరు. రాసుకున్న తర్వాత అప్రిషియేషన్ ఇవన్నీ పక్కన పెడితే మీరు రాసుకున్నప్పుడు ఒక సినిమా చూశారు. అవునండి. అది ఆ సినిమాని తీశారు అంటే నాకు ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు రాసుకున్న దానికన్నా బాగా వచ్చింది అన్నట్టు అనిపిస్తుంది. సో కొన్ని కొన్ని సీన్స్ ఆ మిక్సింగ్ థియేటర్లో చూస్తున్నప్పుడు అంటే నేను రాసిందే, నేనే చాలా డ్రాఫ్ట్లు రాశాను. షూటింగ్ అప్పుడున్నా, డబ్బింగ్ అప్పుడున్నా, ఎడిటింగ్ అప్పుడున్నా, స్టిల్ మళ్ళీ మ్యూజిక్ పడ్డాక చూస్తే ఐ స్టిల్ గెట్ ద సేమ్ ఫీల్. ఇదంతా మనం చేసిన సినిమా అన్న చాలాసార్లు డౌట్ వచ్చింది. దిస్ వన్ థింగ్ సినిమా అయిన తర్వాత అని ఇప్పుడు అన్నాడు, కానీ వైల్ షూటింగ్ ఆల్సో హీ టోల్డ్ మీ వన్స్ బికాస్ ఐ రిమెంబర్ సో క్లియర్లీ. ఈ సెట్ సార్ ఇంతకుముందు నేను చేసిన సినిమాకి తను వర్క్ చేసిన ఫిల్మ్కి డైరెక్ట్ చేసింది కదా, ఇంతకుముందు తను రైటర్గా పనిచేసిన సినిమాకి ఇంకో సినిమాలు కూడా, వాట్ ఎవర్ హీ హాస్ సీన్ టిల్ టుడే హీ సెట్ మనం స్క్రిప్ట్కి లిమిటేషన్స్ ఉండవు, రాసుకునేటప్పుడు మన ఆలోచనకి లిమిటేషన్స్ ఉండవు, కాబట్టి మనం బెస్ట్ పాసిబుల్ వేరే రాసుకున్నాం. What happens on set always falls short of expectation. This time, first time I'm feeling that this is going above whatever I've written and cheppadu during shoot only. That's true sir. Endukante ippudu andaru railway station scene chaala baagundi baagundi annaru ga, script lo just one para untadu ante. Exactly. Arjun is coming out of the stadium, he gets on his bike, railway station there avutadu, he gets inside, shouts his happiness out ani oka 4-5 lines raasanu ante. And adi shoot chesinappudu it's totally different experience altogether. We know this is going to be something. That is one scene, right, which will stand the test of the times. Right. For example, నేను నా సినిమాలో వేదం సినిమాలో బన్నీ ఏడుస్తాడు ముసరాయి దగ్గర గుర్తుంటుంది. ఈ సినిమా సాగర్ సంగమంలో ఆయన సొగలాగా చూస్తూ ఉంటే ముద్దు పెట్టి చాలా మంది కంపేర్ చేశారు. సో ఇప్పుడు ఈ ఇందులో ఆయన ఏడుస్తున్నప్పుడు బేసికల్గా థియేటర్లో ఇందాక నానిది కూడా మాట్లాడుతున్నాను, థియేటర్లో జనరల్గా అయితే అది క్లాపింగ్ మూమెంట్, హీరో వెళ్ళి అక్కడ బైక్ వేసి ఆపిన ఆ ట్రైన్ అంతా వెళ్ళిపోయింది. మిస్ అవుట్ అవును ఈ అరుపు మనం అరిసేస్తే ఆడరుపు మిస్ అవుతాం అని అరవలేదు, సైలెంట్గా చూసి ఎవ్రీబడి. ఈ సినిమా నేను రెండోసారి చూస్తున్నప్పుడు ఐ సేవర్డ్ ఇట్ ఎ డిఫరెంట్ వే. ఎందుకంటే నాకు అర్జున్ అనే అతను ఆల్రెడీ పరిచయం అయ్యాడు కాబట్టి నేను అతను చూసిన విధానం, ఎంజాయ్ చేసిన విధానం చాలా జిగ్నీకృతమైంది. ఇంకోటి ఏమైందంటే ప్రతి దగ్గర నాని ద వే యూ పోర్ట్రేట్ ద క్యారెక్టర్, ఎంత స్ట్రాంగ్గా బ్యాటింగ్ చేసావు అంత స్ట్రాంగ్గా పోర్ట్రేట్ చేసావు. బేసికల్గా ఇట్స్ ఏ టెక్స్ట్ బుక్ యాక్టింగ్, ఇది అతిశయోక్తి కాదు యాక్చువల్గా. నిజంగా ఇప్పుడు ఫస్ట్లో కరెంటు బిల్ కట్టడానికి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు లేక జెర్సీ బాధపడుతున్నప్పుడు దే ఆర్ టూ మెనీ ఎమోషన్స్ బేసికలీ. రెండోసారి సినిమా చూస్తున్నప్పుడు ఓహో తనకు ఒక ప్రాబ్లం ఉంది, నో ఇస్ స్పాయిలర్ అయింది అందుకని నేను చెప్పను, సో ఉంది కాబట్టి రెండోసారి ఇదంతా. ఈవెన్ ఐ రిమెంబర్ గౌతమ్ చాలాసార్లు కొన్ని సీన్లు మేము డిస్కస్ చేసుకున్నప్పుడు సార్ ఇప్పుడేం తెలియకూడదు, అవును మళ్ళీ చూస్తే ఆహా అనిపించాలి ఇప్పని, కానీ ఇప్పుడు మనం ఏ హింట్ ఇవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ దట్ వాస్ ద ఛాలెంజ్. బిడ్డని అడుగుతున్నప్పుడు నాన్న నువ్వు హీరో నాకు మనం ఆడుతూ ఉంటే హీరోలాగా ఉంటావంటే దెర్ ఇస్ ఎ లుక్ యాక్చువల్లీ. రెండోసారి ఫస్ట్ ఏంటి ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఓ సూపర్బ్, రెండోసారి చూసినప్పుడు పచ్చివెలక్కాయ అన్నమాట బాగా అనిపించింది. వాట్ ఈస్ గోయింగ్, వాడి మనసులో ఏం జరుగుతుంది, వాడి ఆలోచనలో ఏం జరుగుతుంది. నాకు అది యాక్చువల్లీ ఆయనకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పడానికి కొంచెం హెజిటేషన్ వచ్చింది. అంటే ఎవరికైనా వెళ్ళి ఇలా చేయాలి అలా చేయాలని చెప్పాలి, కానీ ఇది రెండోసారి చూసినప్పుడు ఇంకోలాగా అనిపించాలని చెప్తే కొడతారేమో అనుకుంటున్నా. ఇంకా బాగా గుర్తున్నది క్రికెట్ గ్రౌండ్లో నేను అలసిపోయిన తర్వాత సత్యరాజ్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటిది కొంచెం తేడాగా ఉంది సార్ హాస్పిటల్కి వెళ్దాం అనాలి, హాస్పిటల్ అనగానే ఆడియన్స్ వీడికి ఏదో ప్రాబ్లం అని అనుకోకూడదు, చాలా క్యాజువల్గా ఉంది ఫస్ట్. నో దట్స్ వాట్ హి వాస్ లైక్. ఇది చెప్పి హి సెడ్ ఐ నో ఐ మైట్ బి సౌండింగ్ వెరీ అన్ఫేర్ బట్ దీన్ని అలా అనిపించకూడదు అని అడిగాడు. ఏంటి ఎలా చూస్తున్నావు అంటే నాకు తెలియదు సార్ అన్నాడు. సో బేసిక్లీ ఏదో వెళ్ళి ఒక టేక్ చేసాం, చేసిన వెంటనే నేను ఫస్ట్ గౌతమ్నే చూశాను అలవాట్లో పొరపాటుగా. అండ్ హి సెడ్ నేనేం అడిగానో తెలీదు మీరేం చేశారో తెలియదు, కానీ దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్. ఫ్యూ థింగ్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది సార్, అది ఎక్కడో మైండ్లో ఎక్కడో ఉంటుంది, అన్లెస్ యూ సీ దట్ యూ డోంట్ రికగ్నైజ్ దట్. అలాంటి సిచ్యువేషన్ చాలా ఉండేవి. అండ్ ఐ డోంట్ enact and show actors. I talk to them as much as possible because I can't express and stuff. I want that to come from the actors itself. Meeru oka scene lo డబ్బులు రావట్లేదని తెలిసిన తర్వాత సత్యరాజ్ గారు పక్క నుంచొని నడుస్తూ మాట్లాడుతూ ఉంటారు. సో ఆ సీన్ అంతా కూడా ఏంటంటే సింగిల్ షాట్ ఉంచాము. ఎవ్రీవన్ విల్ వాచ్ అర్జున్ వాట్ విల్ బీ హిస్ రియాక్షన్. సో ఐ డోంట్ వాంట్ హిమ్ టు బీ సాడ్, అంటే బాధగా ఆడియన్స్ ఇప్పుడు అరే వీడు బాధపడుతున్నాడు అన్న తెలియకూడదు, న్యూట్రల్ ఎక్స్ప్రెషన్ ఉండాలన్నట్టు చెప్పినాను. వాట్ ఈస్ న్యూట్రల్ ఎక్స్ప్రెషన్? నథింగ్. సో ఈ మెయింటైన్ ఇట్ సూపర్లీ అండ్ అందరూ చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఏమంటారు ఏమంటారు సడన్గా బర్స్ట్ అవుట్ అంటే పాపం. బట్ ఇది ఎంతగా ఇంబైబ్ అయిందంటే సినిమాలో చూస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నప్పుడునో నాని చేయటం ఓకే చాలా న్యాచురల్గా ఉంది, నాని నిజంగా జీవించాడు అన్నీ కూడా చేస్తారు కాబట్టి ఆ కథ నాని దగ్గరకు తీసుకొచ్చాను, లేకపోతే ఎవరు రావు కదా అవన్నీ. కానీ మిగతా వాళ్ళు ద వే దెర్ ఈస్ ఎవ్రీబడి అండ్ కూడా ఆ కిడ్ బేసికల్గా సూపర్ స్టార్ బేసికల్ తన మాట్లాడిన విధానం దెన్ శ్రద్ధ తను వీళ్ళిద్దరి మధ్య అసలు ఎంత న్యాచురల్గా ఉందో. వెళ్ళేటప్పుడు మొన్న నైట్ మన ఈవెంట్కి వచ్చాడు, వెళ్ళే ముందు కరెక్ట్గా మేము అంతా ఈవెంట్ ఫినిష్ చేస్తాం, ఈవెంట్లో మంచిగా జోకులు వేసుకున్నాం. సడన్గా మా మేనేజర్ ఫోన్ చేసి సార్ పక్కన ఎవరైనా ఉంటే ఆ ఫోన్ నుంచి ఒకసారి రోనిత్కి ఫోన్ చేయాలి సార్. ఏమి ఏమి ఏడుస్తున్నాడు హోటల్ రూమ్లో, మళ్ళీ ఢిల్లీ వెళ్ళినది మీరు నాని బయాసే కప్ కామ్ గురు మీరు గౌతమ్ బయాసే కప్ కామ్ ఏడుస్తున్నాడు. వాళ్ళ మదర్ వాళ్ళు వాళ్ళందరూ కంగారు పడి నేను మళ్ళీ రాను అది ఆడు కూడా అలా ఒక అటాచ్మెంట్ అయిపోయింది. మీరు ఒక గొప్ప స్క్రిప్ట్ ఒకసారి వస్తే ఎవ్రీథింగ్ కలిసి వస్తాయమ్మా. అవును సార్, అది చాలా ఎఫర్ట్లెస్. ఇప్పుడు జెర్సీ జ్యూస్ ఆహా ఎలా చేస్తామంటే నేను డెఫినెట్గా చెప్తున్నాను నాని జనరల్గా చేస్తున్నాడు, దానికోసం మళ్ళీ వేరే సినిమా ఎలా అప్రోచ్ చేయాలి దీనికి ఏ సినిమాకి 100% పెడతాను. అవును కొన్నాట్లు కుదిరితే యూనో ఆల్రెడీ నేను చేసేటప్పుడే చెప్పేవాడిని జెర్సీ విషయం. మనకి ఇప్పుడు కొన్ని సినిమాలకి మనం ఇది అనుకున్నాం అది దొరకలేదు ఇదే దొరికింది అనే ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా. అవును జెర్సీ విషయంలో మేము అనుకున్నానంటే ఆల్వేస్ వాజ్ బెటర్ ఆన్ లొకేషన్. ఇప్పుడు ఏదైనా సరే మనం ఒకరోజు షూటింగ్ ఒక పర్టికులర్ విషయంలో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లం టు యూనో బెటర్మెంట్ కోసం వచ్చింది. ఎప్పుడు కూడా మమ్మల్ని మాకు ఏ డిసప్పాయింట్మెంట్ లేదంటే అది ఇంకొంచెం బాగొచ్చి ఉండాలి ఆ ఫీలింగ్స్ మామూలుగా మనం ప్రతి సినిమాలో అలవాటుగా ఎక్కడో చాట ఉంటుంది, అది లేదు ఫస్ట్ నుంచి అంతే కదా. చాలా కలిసి వచ్చింది సార్, అంటే అది ఏ డీటెయిల్ అంటే ఇప్పుడు అర్జున్ వాళ్ళ కొడుకుని స్లాప్ చేస్తాడు కదా, స్లాప్ చేసినప్పుడు వి వాంట్ దట్ గై టు బ్రిలియంట్ ఎక్స్ప్రెషన్ కదా సార్, యు నో హౌ దట్ కేమ్ అవుట్, సో దట్ గై హాస్ టు సిట్ ఆన్ ద బై. వాడు ఎదుగున్న సన్ ఉందనమాట, అర్జున్ చూడమంటే కెమెరా పెట్టాము, చూడమంటే అది కళ్ళు మూసేస్తున్నాడు. సో వీ టోల్డ్ హిమ్ వాట్ ఎవర్ హ్యాపెన్ నువ్వు సన్కి ఒక 1 సెకండ్ 10 సెకండ్స్ చూసి జస్ట్ స్టే బ్లాంక్ అండ్ లుక్ ఎట్ ద కెమెరా అని చెప్పనట. ఆ సన్ దానికి వాడి బాడీలో చిన్న షివర్ లాగా వస్తుంది, వాడు కొట్టిన దాని వల్ల వాడు ఫీల్ అయ్యి వాడి ఎమోషన్ ఎంత చూపించాడు అన్నది పక్కన పెట్టేస్తే మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఆ సన్ దాని ఆ ఎఫెక్ట్ వల్ల వచ్చిన ఫ్రౌన్ స్క్రీన్ మీద బ్యూటిఫుల్. సో నీ ఏజ్ ఎంత డిఫరెన్స్ అర్జున్కి? 2 ఏళ్ళు నీకన్నా పెద్ద అర్జున్, నాకంటే 1 ఇయర్ పెద్ద. ఇప్పుడు 1 ఇయర్ పెద్ద, ఇప్పుడు 1 ఇయర్ పెద్ద, 1.5 ఇయర్ పెద్ద. నీ ఏజ్ అనుకుందాం సినిమాటిక్ ఏజ్ అండ్ యూ హ్యావ్ ఎ కిడ్ యాక్చువల్ చాలా చిన్నోడు. వెన్ యూ ఆర్ సీయింగ్ దట్ అది చేస్తున్నప్పుడు ఏమన్నా నువ్వు నిజంగా అర్జున్తో మాట్లాడినట్టు అనిపించింది నీకు? అర్జున్తో మాట్లాడినట్టు అనిపించేది కాదు కానీ రోనిత్ గారిని చూస్తుంటే ఇప్పుడు సీ ఐ బీన్ ఇప్పుడు ఆన్ లొకేషన్ వెళ్తే I know who Arjun is. ఆడితో ఏదో పరిచయం అయిపోయింది, ఆడు నాకు తెలుసు, ఆడ లైఫ్ తెలుసు అంతా. సో దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. మోర్ దెన్ I as an actor Nani, I felt that this Arjun guy is someone I really know from a long time. It's not like I have become Arjun. Yeah. That is for the role when I'm in the take. But in between, I just felt that I know this family, I know these guys very well. I know them very closely. నాకు పర్సనల్గా అంటే పర్టికులర్గా రోనిత్ గారిని ఆన్ లొకేషన్ చూస్తుంటే ఈడు ఇంకొక 5-6 ఏళ్ళలో మావాడు ఎలా తయారవుతాడా అనే డౌట్లే తప్పితే, బట్ అదర్వైజ్ ఐ థింక్ సి ద బెస్ట్ థింగ్ అబౌట్ జెర్సీ వాట్ ఐ ఫెల్ట్ ఇస్ మనకు నిజంగా కొడుకు ఉండక్కర్లేదు, మనకి క్రికెట్ అంటే ఇష్టం ఉండక్కర్లేదు, క్రికెట్ స్పోర్ట్స్ పర్సన్ అయ్యి ఉండక్కర్లేదు. ద ఎమోషన్ ఇస్ basic human emotion. Yeah, it is a human emotion. Everyone will connect. Every father will connect, son will connect, husband will, wife will. So it is not about a game. Cricket it's not about cricket. No, that's why it's running, you know, so packed because you know, everybody connected in a personal level. My friends, Chalamandu unnaru. Manamaina cinema industry lo, okay, you are successful, you are not successful kind of thing. No, one opportunity. We come back and you do it for yourself. You know, it's and in any industry. Any industry. Yeah. It's a achiever story basically, you know, and for the sake of. Another major asset is your background music basically. Background music, yes. It's brilliant actually. Enta smooth ga undante. One of the chala emotions, you know, మీరు చెప్పిన దాన్ని ఇంకొంచెంగా బెటర్ గా చూపించారు అనిరుద్ధ్ did no and it's so much fun to see him do it right he had that fun so 1.5 months in Chennai lo unna and he used to do background music in front of me and the layer start చేశారు first starting ఒక సౌండ్ దాని మీద యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు and I started liking everything so నేనేమో అలవాటు పడిపోతాయి ఇష్టపడిపోతున్నానేమో అని చెప్పి I used to sit outside the studio till he completes. Once I go back, idi koncham ekku ayindi takku ayindi or it's superb on the. We used to have this back and forth conversation. The best part is he got emotionally attached to the film so much, so he did a fantastic job, sir. And he I remember visual and music both to the next level. First half RRI pay time ki I went to Chennai to see the RRI. Inka jarugutundi almost interval block ne chestunadu. Station ventane na kosam okkar play chestannaru schedule. నేను వచ్చేస్తాను నాకు ప్లే చేస్తున్నప్పుడు అని చెప్పి బ్లాగ్ వచ్చేసి నేను అప్పటిదాకా నేను ఏంటంటే వాట్ ఐ బీన్ ఇన్ టచ్ విత్ గౌతమ్ అండ్ నాకు తెలిసి గౌతమ్కి నిద్ర లేదు రోజు ఆ స్టూడియోలోకి వెళ్ళి కూర్చుంటున్నాడు అండ్ ఆబ్వియస్లీ ఆర్ఆర్ అంటే ముందు బేసిక్ ట్రాక్ కొట్టి దాని మీద ఇంకోటి కొట్టి దాని మీద ఇంకో లేరు ఇది ప్రాసెస్ అంతా చూస్తున్నాడు పాపం చిరాకు వచ్చేసి ఉంటుంది ఎంత కష్టపడుతున్నాడో ఇలా రకరకాల థాట్స్ నేను కరెక్ట్గా ఇంటర్వల్ బ్లాక్లో వెళ్ళి ఆ ఒక పావు గంట వీడిని ఆ లాస్ట్ బిట్ని ఆర్ఆర్ చేయటం చూసాను నాకు గౌతమ్ తన్నా నువ్వేదో కష్టపడుతున్నావు సో మచ్ ఫన్ టు వాచ్ అంటే యూ హ్యావ్ యువర్ మీ మన సినిమా విజువల్ స్క్రీన్ మీద ఉంది అండ్ ఇట్స్ slowly taking a shape the final how it is going to sound how it is going to, what the impact the of the whole scene is sound wise the way the edit pattern is so good every technician edit is so good camera work is so good dubbing నేను నీకు ఫోన్ చేసినప్పుడు అడిగినట్టు గుర్తు ఆ అమ్మాయికి డబ్బింగ్ ఎవరు చెప్పారు అని శ్రద్ధా సిన్హాకి ఎవరు చెప్పారు డబ్బింగ్ అని దాని పేరు బేసికల్ ఆ బాబు అంటుంటే అండ్ నాని క్యారెక్టర్ని ఎలా డీల్ చేశారు దానికన్నా ఒక ఎత్తు గొప్పగా యాజ్ అ డైరెక్టర్ మీరు ఆ అమ్మాయి క్యారెక్టర్ని డీల్ చేశారు వెరీ చాలా రేజర్ షాప్ ఫాదర్ని ఎదిరించి వచ్చి పెళ్లి చేసుకుని సంపాదిస్తూ 100 రూపాయలు ఇచ్చిన కరెంట్ బిల్లు కూడా కడుతున్నప్పుడు బట్ ఇతని మీద వెళ్లకుండా సో అసలు ప్రతిసారి ఒక అమ్మాయి బర్స్ట్ అవ్వాలి ఇప్పుడు సినిమాల్లో కానీ ఐ థింక్ ఒక అమ్మాయికి అంత స్ట్రాంగ్ రోల్ అంటే అంత రియల్ రోల్ ఐ థింక్ ఇస్ జెర్సీ ఎగ్జాక్ట్లీ very real she doesn't have to be black or white or bad or good or anything she is in general she is what ఇప్పుడు మన రియల్ తన ఎక్స్పీరియన్సెస్ ఎమోషన్ కానీ ఇంకోటి అంత మన రియల్ లైఫ్తో కనెక్ట్ అవ్వగలిగే ఒక ఎమోషన్ తన తప్పు పట్టలేము నిజంగా తను హీరో మీద చిరాకు పడిన ఎక్కడ యాక్చువల్గా అసలు చాలా రెస్పెక్ట్ ఉంటుంది అండ్ చివరికి వచ్చేటప్పటికి అది ఎక్కడికో వెళ్ళిపోతారు క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ హర్ క్యారెక్టర్ హస్ పొటెన్షియల్ టు పుష్ అర్జున్స్ క్యారెక్టర్ ఆల్సో ఎగ్జాక్ట్లీ సో సీన్స్ లో వీ హ్యావ్ టు టేక్ ఎక్స్ట్రా కేర్ సో దట్ అమ్మాయి తప్పుగా అనిపించకూడదు సేమ్ టైం ఎందుకు అర్జున్ అంటున్నావు అన్న ఫీలింగ్ రావాలి అండ్ వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు నడుచుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకరు పడదు అన్న రేంజ్లో ఒక ఒపీనియన్ మీరు క్రియేట్ చేసుకున్న లోపే you see Arjun talking about how Sara has been in his backbone support and you see her getting back a ticket and saying go so it's that's like a brilliant sequence it's like ratranta bus la elthe alsipotha obviously no actually that's very great writing no baga rasi any director is good based on the goppa script unte goppa director avutadu script labothe bad director avutadu as simple as that basically you wrote really good actually as a writer 1000 marks amma 100% actors there, then you have other team to do that actually. No, it's a great writing. This whatever we are feeling after watching the film, somewhere I maybe I'm not been so vocal about it, but when he told me the script first day itself, I felt that, this is something great. Yeah. Because that is writing only, no. Exactly. I short bit in the direction. Yeah, yeah. Mm. Yeah. No, that's where, you know, and thanks to OMSI. Yeah. OMSI. Yeah. Gautam Kajjapangane, what I heard is Gautam Kajjapangane Kichkun. Nani Kadinu, Kadinu, Kadinu. Yeah, that is my biggest shock till date. Mamshi, they taste into Nakiri. Cinema chase it up. Full commercial to taste. Full commercial. No, actually, Kadala okay, Jason, I think Kalaba picture. Another thing, I got put into the suspense matter. What a Mamshi. Like a Gautam Manadam matter. Sorry, Kada, first name Raskanapudi, the Ante Anta commercial Gademo Beskelga, and you know, Yelagankuni, Ankunanindi, now we are seeing this result. And an Anthony Jepa Kada, okay Jepa, this is straight coach and Annie Jepa, straight to MC Jepa, and work and Paragathun this coach. I believe that Dhanikanna commercial into Beskel. I believe this is one of the most heroic films ever made in Telugu. No, that's several times, it's a super claptrap. Yeah, it is. Great claptrap. Genuine clap. It is not because of the RR, it's not because of the build-up, it's not because of the punch there. Because you just love him so much, you just want him to cross that line. Exactly. No, this is a highly commercial. Now, right now, people are watching this cinema, it is a timeless classic. This cinema just not sir, Jersey land cinema jayindi sir. Already chesan rana venru. Parla. Adi anni languages patkal chestunna. Aa maata annappudu adi vera vaal cinema ayithe problem gaani. Kodduga man cinema ayavadu parla. Nin nee koddu untadi basically ga. Adi parla. Nu edi commercial chesina so manam kuda inga parigeladam. Exactly. Beat it. Yeah. But anyway, you know, thank you so much for giving a great film, and you know inka chala run undi cinema ki, and inka overpouring out on all compliments and everything, but you know, thank you so much for giving me a great satisfaction. Yeah. Thanks, darling. Okay, bye. Bye, Gautam. Thank you so much.